సమ్మె కార్మికులకు శాపంగా మారితే అధికారులకు మాత్రం వరంగా మారింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ బస్ డిపోలో అవకతవకల పర్వం కొనసాగుతోంది. బంక్ నుండి కొందరు అధికారులు డీజిల్ చోరీ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై డిపో మేనేజర్ను వివరణ కోరగా డీజిల్ చోరీ వాస్తవమేనని, ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మా డీపీఓ గారి ద్వారా దానికి విచారణ స్టార్ట్ చేసాం. ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. డ్రైవర్తో విచారణ చేసిన తర్వాత ఎవరైతే బాధ్యులైతారో ఆ టాపా పప్పాయి డీజిల్ కొట్టేవాడు డ్రైవర్ని విచారించి ఎవరైతే దీనికి ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని చర్యలకు మేము తీసుకుంటాము. ఉన్నతాధికారుల దృష్టి కూడా ఈ విషయం తీసుకోవడం జరిగింది. వారు కూడా తక్షణమే దీన్ని ఎంక్వైరీ చేసి పంపమని చెప్పినారు. ఇప్పుడు కంటిన్యూ ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. తర్వాత మీకు అన్ని తెలియజేస్తారు. ఇక్కడ వచ్చేది లేదు. ఎవరైతే డ్యూటీ చేస్తారో ఖచ్చితంగా డబ్బులు చేస్తారు, కడుతున్నారు, బ్యాంకులో కడుతున్నారు. ఎక్కడ మిస్యూజ్ లేదు, ఎవరు కూడా ఫ్రాడ్ చేయట్లేదు. అయినా బయట అవాస్తవాలు వాళ్ళు గిట్టీ గిట్టక చాలామంది డిస్పోజల్ చేస్తారు. అవన్నీ మేము ఖండిస్తున్నాము. ఇక్కడ ఎలాంటి ఫ్రాడ్ లేదు. రోజు వారి తనిఖీ ఉంది. ఒక సెక్యూరిటీ ఇన్స్పెక్టర్, ఒక అధికారి రోజు బ్యాంక్కి వెళ్ళి అమౌంట్ కడుతున్నారు. రిసీవింగ్ కూడా ఆర్టీసీ వారు అధికారులు పెట్టారు. వారి ద్వారా జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఫ్రాడ్ లేదు. మెదక్